हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल रूपा भरत व्लाग्स मन वीडियो और डेली रोटीन व्लाग इधी मॉर्निंग 7 o'clock अन्ट उदया एंत चलो पोग मंचने इंका कूने सो इंत चलू उदया लेचि मन खचिता टी तागा टी यानी काफी यानी एदे असल डे अने स्टार्ट आव चाल कष्ट इकड़ा कूर्ग చాలా మంది 90% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు కాఫీయే తాగుతారు బట్ ఎందుకో నాకు ఆ కాఫీ టేస్ట్ అంతగా మంచిగా అనిపించదన్నమాట టీకి అలవాటు పడ్డాం కాబట్టి మనం హైదరాబాద్ టీని ఎలా మిస్ అవుతాం ఇంకా ఉదయాన్నే లేసి టీ తాగేసాక ఇంకా మన డే స్టార్ట్ అవుతుందన్నమాట ఇవాల బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కాల్షియం ఇస్తుంది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదన్నమాట ఈ రాగి దోశకి నేను ఏమ ఇంగ్రీడియెంట్స్ వాడతానంటే రాగి పిండి ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర ఉప్పు అంతే అండి ఇవన్నీ కలిపేసి దోశలాగా వేసుకోవడమే కాకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ అనే ముందే నానబెట్టాలన్నమాట పిండిని కాకపోతే మనం పచ్చి ఉల్లిగడ్డ అలాగే వేసాం అనుకోండి మనం చాప్ చేసి వేసేస్తే కొంచెం లావుగా వస్తాయి సో మిక్సీ పట్టి వేసేస్తే కొంచెం సన్నగా వస్తాయి ఈ రాగి దోశకు చట్నీ ఏం అవసరం ఉండదు ఎందుకంటే అందులోనే మనం పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా చట్నీ అవసరం లేదు కడుతో తింటే టేస్టీగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసే కంటే ముందే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసి వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అయిపోయే టైంకి వాషింగ్ మెషిన్ కూడా ఆగిపోయింది సో ఈ బట్టలన్నీ మనం తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట మేము ఉండే ఫ్లోర్లో బట్టలు ఆరేసుకోవడానికి పెద్దగా ప్లేస్ అనేది ఏం లేదు చిన్న బాల్కనీ ఉంది సో అందులో సరిపోదన్నమాట సో మనం బట్టలు ఆరేసుకోవాలి అంటే కనుక పైకి వెళ్ళిపోవాలి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి థర్డ్ ఫ్లోర్లో బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది మా పాప ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే చాలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకనే ఫస్ట్ తనే రెడీ అయిపోతుంది సో మేము పైకి బట్టలు ఆరేద్దానికి వెళ్దామనగానే మా అందరికన్నా ఫస్ట్ రెడీ బయటికి వెళ్ళిపోయింది అన్నమాట ఇంకా ఇప్పుడు ఈ బట్టలు తీసుకొని మనం థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోవాల్సిందే బట్టలు ఆరేయాలంటే ఈ థర్డ్ ఫ్లోర్ ఎక్కే వరకు ఈ బట్టలను తీసుకొని చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలవి రోజుకు 3-4 డ్రెస్సెస్ ఉంటాయి ఒక్కొక్కరు 3 టైమ్స్ మారుస్తూనే ఉంటారు ఆ బట్టలు ఇంకా నయ్యం వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ చేతులతో ఉతుకుతే ఇంకా అయిపోయింది నా పని అంతే అయ్యేది ఈ బిల్డింగ్లో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళైనా సరే బట్టలు ఆరేయాలి అంటే థర్డ్ ఫ్లోర్కే రావాలన్నమాట ఏ ఫ్లోర్ వాళ్ళైనా అక్కడికి వెళ్ళి ఇంక అక్కడ ఆరేసుకోవడానికి కొంచెం స్పేషియస్గా ఉంటుంది కింద ఎవరి ఫ్లోర్లలో వాళ్ళు ఆరేసుకోవడానికి అయితే ఏమి ఉండదు ఇక్కడ ఇంకా ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది ఎవరికి కావాల్సిన థ్రెడ్ని వాళ్ళే తెచ్చుకోవాలి వాళ్ళే టై వేసుకోవాలి ఎవరి బట్టలు వాళ్ళ థ్రెడ్ మీదే ఆరేసుకోవాలి వేరే వాళ్ళ దాని మీద ఆరేయడానికి వీల్లేదన్నమాట మా పాప పైకి రావడానికి ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తుందంటే పైన మొత్తం సిమెంట్ ఫ్లోర్ అన్నమాట ఇంకా ఎక్కడైనా కొంచెమన్నా పెచ్చులు రాకపోతుందా నాకు కొంచెం సిమెంట్ దొరకకపోతుందా అన్నట్టు ఎప్పుడు పైకి తీసుకురావాలంటే ఇదే భయం తను ఇవి బాగా టేస్ట్ అనిపిస్తాయేమో ఆ సిమెంట్ తీసుకొని తింటుంది మాకేమో భయం అవుతుంది ఎవ్రీడే నేను ఇంత కష్టపడి పైకి ఎక్కేది కేవలం బట్టలు ఆరేయడం కోసం మాత్రమే కాదు కొంచెమైనా ఎండ వస్తుంది పైన ఎక్కితే ఈ షెడ్ తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది అక్కడ ఎండ వస్తుంది కింద ఎక్కడ ఎండ రాదు మనకు ఎండ కావాలి అంటే కనుక మనం రోడ్డు మీద కోయి నిలబడాల్సిందే దానికన్నా బెటర్ ఈ పైన ఎక్కి బట్టలు ఆరేసి కొంచెం సేపు హాయిగా కూర్చోవచ్చు ఇక్కడ ఓపెన్గా బట్టలు ఆరేసుకోవడానికి సపరేట్ స్పేస్ ఏమి ఉండదు మొత్తం ప్రతిదానికి రేకుల షెడ్ వేసి ఉంటుందన్నమాట బట్టలు ఆరేసుకోవడానికి స్పెషల్గా ఎందుకంటే రెయినీ సీజన్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు నవంబర్ వరకు ఉంటుంది వర్షాలు కూడా చాలా ఎక్కువ పడతాయి బట్టలు అనేవి ఇంకా గాలికే ఆరిపోతాయి పెద్దగా ఎండ అయితే ఏం తగలదు మనం ఇంత పైనుంచి చూసామనుకోండి ఈ ప్లేస్ అనేది చాలా అందంగా ఉంటుంది మనం పైన చూసే టాప్ వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ఇక్కడ చూసిన గ్రీనరీయే గ్రీనరీ మొత్తం కాఫీ తోటలు అరటి చెట్లు మా ఇంటి వెనకాల అరటి చెట్లు కూడా చాలా ఉన్నాయి అరటి తోట అండి ఇదంతా దాని వెనకాల కాఫీ తోట ఇక్కడ చిన్న ఒక లేక్ లాగా ఉంటుంది ఇక్కడ చాలా ప్లేసెస్లో ప్రతి కాఫీ తోటకి ఒక చిన్న చెరువులాగా ఉంటుందన్నమాట అయితే సమ్మర్లో వాటర్ సరిపోకపోతే వాళ్ళు ఈ లేక్లో ఉన్న వాటర్నే యూజ్ చేసుకుంటారంట అందుకే ప్రతి దానికి ఒక లేక్ని వాళ్ళే కట్టుకుంటారనమాట ఇంత చెట్లు ఉన్నాక చిన్న చిన్న పాములు కూడా ఉంటాయి అప్పుడప్పుడు పాములు కూడా కనిపిస్తూనే ఉంటాయి కానీ
చాలా ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా కొంచెం సేపు ఆ గ్రీనరీని చూస్తూ అలాగే గడిపేసామనుకోండి, మనకు అదొక స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది. ఎటువంటి స్ట్రెస్ ఉన్నా పోతుందన్నమాట, కళ్ళకు ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, అందుకని ఈవినింగ్ కాగానే చాలా దోమలు వచ్చేస్తాయి. ఒక్కొక్క దోమ చాలా పెద్దగా ఉంటుంది. అయితే సంక్రాంతికి గొబ్బమ్మలు పెట్టాలి కాబట్టి ఆవు పేడ తీసుకురమ్మని మా హస్బెండ్ పంపిస్తే ఒక షాప్ దగ్గర అమ్ముతున్నారని చెప్పి తీసుకొచ్చారన్నమాట. 50 రూపీస్ ఇస్తే కొంచెం ఆవు పేడ ఇచ్చారు. అది గొబ్బమ్మలు పెట్టిన తర్వాత దాన్ని పడేయడము ఎందుకని చెప్పేసి మేము చిన్న చిన్న పిడకలుగా కొట్టాము. ఎందుకంటే మేము శృంగేరికి ట్రిప్కి వెళ్ళాం కదా, అక్కడ చాలా గుగ్గిలం తీసుకొచ్చాము. ధూపం వేద్దామంటే బొగ్గులు అయితే లేవు మా దగ్గర, ఈ ఆవు పిడకలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పిడకలను యూజ్ చేసి మేము ధూపం వేసుకుంటాం ఇంట్లో. దానివల్ల ఫస్ట్ దోమలు తగ్గుతాయి, కొంచెం ప్రశాంతంగా ఉండడం పక్కకెట్టినా ఆ దోమలు తగ్గితే అదే మాకు పెద్ద హ్యాపీనెస్ అన్నమాట. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇల్లు కూడా చూసారు కదా, ఇల్లు కూడా చాలా బాగున్నాయి. ఇంటి ప్రతి ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, రకరకాల పూల చెట్లు, అందులో ఒక్క పువ్వు కూడా తెంపరాదన్నమాట. జస్ట్ అవి షో కోసమే ఉంటాయి. బై మిస్టేక్ మనం తెంపామనుకోండి, వాళ్ళకి నచ్చాలి, చాలా కోపం వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్లకు చెట్లు పెంచడం అనేది ఒక ప్యాషన్ అనుకుంటా. ప్రతి ఇంట్లో ఒక చిన్న సైజ్ గార్డెనే ఉంటుంది, రకరకాల పూల చెట్లు ఉంటాయి. అసలు నేను ఎప్పుడు చూడని పూలన్నీ ఇక్కడ వచ్చాక చూశాను. ఈ కూర్గ్ అనేది సమ్మర్లో కానీ వింటర్లో కానీ విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేస్. కుదిరితే మీరు ఎప్పుడైనా కర్ణాటక వస్తే కనుక తప్పకుండా కూర్గ్ని చూసి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే గ్రీనరీ ఇష్టమో అటువంటి వాళ్ళకైతే కన్నుల పండుగగా ఉంటుంది, చాలా నచ్చుతుంది మీకైతే. మన లైఫ్లో బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, ఈ ప్లేస్ విజిట్ చేసామనుకో అది కూడా మన లైఫ్లో బెస్ట్ మెమరీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కూర్గి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.